ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిస్థితి మీద, అందులో తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాల మీద మాట్లాడాలని చాలా రోజుల తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడైనా మనం స్పష్టంగా చెప్పకపోతే ప్రజల్లో అనుక్షణం ప్రతిక్షణం అబద్ధాలతో, ఇప్పుడే మాట్లాడుకున్నాము ఫేక్ జీవోలు కూడా, ఇలాంటి అబద్ధాలతో అడ్డదారిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదో అధికారంలోకి రావాలని కలలు కంటా ఉన్నాడు. వీటన్నిటినీ కూడా ప్రజలకి క్లియర్గా అర్థం చేయటం కోసమే ఈరోజు మా పార్టీ పనిచేస్తూ ఉంది, మా సోషల్ మీడియా కూడా పనిచేస్తూ ఉంది. ఒక అబద్ధం రాగానే దాన్ని వెంటనే ఖండిస్తున్నారు. అసలు ఈ చంద్రబాబు జీవితం ఏంటనేది ఇప్పటికే ప్రజలందరికీ చాలా క్లియర్గా అర్థమైంది. ఎంత మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అక్రమార్గాలు, ఎంత అవినీతి, ఇన్ని దుర్లక్షణాలు ఉండేటువంటి ఒక వ్యక్తి, ఇంత దుర్మార్గుడైన ఒక వ్యక్తి ఈ పరిపాలనకు ప్రజలకి అవసరమా? పోనీ ఇతని వల్ల ప్రజలకు ఏమైనా ఒక్క మంచి జరిగిందా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు దాని స్థాయి ఎంత పెద్దది, అలాగే ఇప్పుడు ప్రపంచ దేశంలో ఉండేటువంటి తెలుగు పిల్లలు కూడా జాగ్రత్తగా ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆవేశంలో చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలను నమ్మి మీరు కూడా అక్కడ ఆవేశపడి తగువలు పెట్టుకోవటం, తన్నుకోవటం ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా వాస్తవం ఆలోచించండి. ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి మొత్తం ప్రపంచానికే తెలుగు వాళ్ళకే ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ వైభవం ఎంత ఘనంగా ఉందో మీకు తెలియకపోవచ్చు కుర్రాళ్ళకి, కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసు. తెలియకపోతే చూడండి ఒకసారి, తెలుగుదేశం అంటేనే అంత పేరు ప్రతిష్ట ఉండేది. మరి అదేవిధంగా ఆయన ఒక్క పిలుపుతో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక వేదిక మీదకు రాగలిగినాయి. అంత గొప్ప విలువలు సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో ప్రస్తుతము ఏ విధంగా దిగజారింది అనేటువంటి అంశం మీదే నేను మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు మీరు చూడండి, ఈ పార్టీని ప్రతి గుమ్మం ముందు కూడా పెట్టి దాని విలువల్ని ఎంత దిగజారుస్తున్నాడో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం అభిమానులను చెప్పుకునేటువంటి వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ఈ పార్టీని ప్రతి ఇంటి గుమ్మం ముందు పెట్టి వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ ఈ విధంగా పార్టీ ప్రతిష్టని పక్కనేమో మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో ఒకటి పెట్టుకోవటం, ఎన్టీఆర్నే దించేసిన ఈ ఘనుడు, ఆయనకే వెన్నుపోటు పొడిచి పరలోకాన్ని పంపినటువంటి వాడు ఈరోజు ఆయన ఫోటోను మళ్ళీ వాడుకుంటూ ఆయన పేరు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా పార్టీని దిగజార్చి, దాని విలువలు దిగజార్చి, ఇతని నీతి, ఇతని నిజాయితీ, ఇతని వ్యక్తిత్వం ఏంటనేది మరొకసారి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నాకంటే చెప్పగలిగిన అథారిటీ ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరెవరి కూడా లేదు. అంత ప్రత్యక్షంగా నేను చూశాను, అతని వల్ల ఆ బాధలు నేను అనుభవించాను. చివరి క్షణం వరకు కూడా అతను అనుభవించిన పెట్టినటువంటి బాధలు, అదేవిధంగా అతడు చేసినటువంటి మోసాలు, వీటన్నిటి మీద కూడా నా భర్త ఎన్టీ రామారావు గారు చాలా క్లియర్గా ఆడియో వీడియో క్యాసెట్ల ద్వారా ఇతని ఇంత దుర్మార్గుడు, ఇతని లాంటి వెన్నుపోటుదారుడు, ఇతని లాంటి ద్రోహి, కుటుంబంలో ఏ కుటుంబంలో కూడా ఇతని లాంటి వ్యక్తి ఉండకూడదని అంత స్పష్టంగా చెప్పారు ఎన్టీఆర్ గారు ఆ రోజు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే మీరు ఈ ద్రోహిని తరిమేసేయండి తెలుగుదేశం పార్టీ నుండి. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ అని ఒకప్పుడు తెల్లవాళ్ల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది. ఈరోజు ఇటువంటి ద్రోహి, ఇటువంటి వెన్నుపోటుదారుడు ప్రజలను కూడా మోసం చేసి ప్రజల సొమ్మును వందల కాదు లక్షల కోట్లు కాజేసినటువంటి ఈ నీచుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అవసరమా? అందువల్లే క్విట్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడి నుంచి ఇతని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చంద్రబాబుని తరిమి కొట్టాలి అనేటువంటి పిలుపు నేను ఈరోజు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతనికి తోడు కొంతమందిని పోగు చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఒక పచ్చ మీడియా ఉండనే ఉంది బాకాలు వదటానికి. ప్రతిరోజు కూడా ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి ఫేక్ వార్తలు ప్రజలు కూడా అసహించుకొని ఆ పేపర్లు కూడా చదవటం మానేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ అబద్ధాలు ప్రపంచం అవసరమా? ఎందువల్ల వీళ్ళు ఇన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు?
ఇతని గత చరిత్ర ఏంటి? 2 ఎకరాలతో వచ్చిన ఈ పెద్ద మనిషి 600,000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? ఇది మేము చెప్తున్నది కాదుగా, ఈరోజు సిఐడి రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే సిబిఐ నేను కోర్టు కేసులో కోర్టులో వేసినటువంటి ఏసీబీ కోర్టులో వేసినటువంటి కేసులు కానివ్వండి, 17 కేసులు, వాటన్నిటినీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు మనందరం కూడా చూసాము. ఎందుకంటే ఒక్క వ్యక్తి వల్ల సమాజం ఉద్ధరించబడుతుంది, మహాత్ములు ఈ గాంధీ గారు ఇలాంటి వాళ్ళు అని ఆ రోజు మేము చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే ఒక వ్యక్తి వల్ల సమాజం అనేది ఎలా నాశనం అవుతుందో ఈరోజు ప్రత్యక్షంగా అందరం చూస్తూ ఉన్నాము. ఒక్కడు 4 వ్యవస్థల్ని కూడా ఈ సమాజానికి బలాన్ని ఇచ్చేటువంటి, రక్షణ ఇచ్చేటువంటి, శాంతి భద్రతలను కాపాడేటువంటి, అదేవిధంగా న్యాయ పరిరక్షణ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా, అలాగే నిజమైన వార్తలు రాసి ప్రజల్ని మేలుకొల్పేటువంటి ఇటువంటి 4 వ్యవస్థల్ని కూడా గుప్పెట్లో పెట్టుకొని దాన్ని అవినీతిలో సంపాదించినటువంటి డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ అబద్ధాలను సృష్టించుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాల మీద ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు రాయిస్తూ వస్తున్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎందుకు కావాలి? అసలు ఎందుకు ఓటు వేయాలి ఇతనికి? ఒక్కసారి ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్తున్నాను. ఒకవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భూమి కాదు పాతాళంలో తొక్కేశాడు. ఓటింగ్ శాతం అట్లా ఉంచండి, దాని గౌరవము, దాని విలువలు ఏ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్గా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు ఆ రోజు స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీ గుమ్మం ముందు రాహుల్ గాంధీ చేత చివరి కాంగ్రెస్ జెండా కూడా వేయించుకొని ఆ వేదిక మీద చెయ్యి చెయ్యి కలిపి ఆ పార్టీకి అట్లా తాకట్టు పెట్టాడు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా, తెలంగాణ ఎలక్షన్స్లో మొత్తం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని పచ్చ జెండాలు పట్టుకొని మరీ కూడా ప్రత్యక్షంగా కూడా గాంధీ భవన్కి పంపించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికేమో మొన్నటిదాకా బీజేపీ అన్నాడు, మళ్ళీ బీజేపీని తిట్టాడు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. నిన్న బీజేపీ ఎప్పుడైతే మళ్ళీ 400 సీట్లు గెలుస్తున్నాం మేమని పార్లమెంట్లో పిఎం గారు చెప్పారో ఆ మాట వినగానే అప్పటికప్పుడే ఫ్లైట్ ఎక్కాడు, పోయాడు, ఢిల్లీ పోయాడు. అదేవిధంగా 1 గంట 2 గంటలు ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి. ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు, అది కూడా అబద్ధం అని తేలిపోతూ ఉంది. బహుశా నడ్డా గారు కలిసారేమో, ఎందుకంటే ఏ ఫోటోలు లేవు. కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏబిఎన్ వాళ్లే పిలిపించారని, అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట. 400 సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు, ఇక్కడ 3 ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు, ఇతని అవసరం అట వాళ్ళకి చాలా ఉందట. అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ. కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరీశ్వరంటికి చెప్పేదేముంది వదిన గారు? అందువలన చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకున్నామే, బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి, అందువలన వాళ్ళెవరు కూడా ఖండించకపోవటం దురదృష్టం. మొన్న పిఎం గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. ఒక ఆమె వచ్చింది ఈ మధ్యనే, కొత్త యాత్రికురాలి రాష్ట్రంలోకి. అది ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను, ఎలక్షన్లు వచ్చేసరికి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు వస్తూ ఉంటారు పిచ్చిగుంటల వాళ్ళు, అదేవిధంగా కాపాలికులు వీళ్ళు ఎవరో ఉంటారు, అదే వాళ్ళు వస్తారు. తర్వాత ఈ దొమ్మర వేషాలు వేసే వాళ్ళు వస్తారు, ఆ తర్వాత దొమ్మర వేషం వేసే వాళ్ళు వస్తారు, వీధి భాగవతులు వస్తారు, తర్వాత ఇట్లా రకరకాల వాళ్ళు వస్తారు, అలాగే పగటి వేషగాళ్ళు వస్తారు, భట్రాజులు వస్తారు, ఇంతమంది వస్తారు. వాళ్ళ విన్యాసాలన్నీ చూపిస్తారు, రకరకాల విన్యాసాలన్నీ కూడా చూపిస్తారు. వాళ్ళు ఏదో ప్రజలు ఇచ్చింది తీసుకొని పోతూ ఉంటారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వచ్చేస్తుండేసరికి రకరకాల వేషగాళ్ళంతా కూడా తయారవుతున్నారు. ఈ వేషగాళ్ళందరికీ ఎవరు నాయకుడు అయ్యా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు ఆడించేటువంటి సూత్రధార అతను, పాత్రధారులు వీళ్ళంతా, సూత్రధారి అతనైతే పాత్రధారులు వీళ్ళంతా కూడా. ఈ ఇతను ఎటువంటి వాడు అంటే ఇతని అధికారం కోసం, ఇతని అవకాశవాదం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చు పెట్టగలిగినటువంటి సమర్థుడు. స్వయంగా నా కుటుంబంలోనే
మరి ఎన్టీఆర్ గారికి తర్వాత తన పిల్లలకు కూడా కాకుండా చేసిన ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తండ్రికి కొడుకులకి మధ్య భేదం పెట్టి తండ్రి నుంచి బిడ్డలు వేరు చేసి తండ్రిని పదవిలోంచి లాగి పడేసినా కూడా నోరెత్తకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు, పచ్చని వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా చీల్చాడు. ఇలా ఇతని అవకాశవాదం ఎన్ని కుటుంబాలను చీలుస్తుందో, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుందో. ఇతని అవినీత ఒక అనకొండలాగా పేరుకొనిపోయింది. ఒకవైపు పోనీ ఇతను 5 ఏళ్ల టైంలో కొత్త ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మంచి పనులు చేశాడంటే ఒక్క మంచి పని చెప్పుకోవటానికి ఒక్కడు కూడా లేకపోగా, దొరికిన చోట దొరికినట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కొన్ని లక్షల కోట్లు కాజేసి, ఇట్లాంటి వాడు ఇంకా ఉండాలా ఈ సమాజంలో, రాజకీయ సమాజంలో ఈ వ్యక్తి అవసరమా? కుటుంబాలను చీల్చేవాడు, తన అధికార దాహం కోసం ఎటువంటి కుతంత్రానికైనా పాల్పడేవాడు, చివరికి హత్యలు చేయించడానికి కూడా వెనకాడినటువంటి వాడు, అవినీతిలో దోచుకునేవాడు, దోపిడీ చేసేవాడు, ప్రజల్ని ఏనాడు పట్టించుకోనటువంటి వాడు, ప్రజలకు ఒక్క మేలు చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఏముందని ఒక్క వాళ్ళు హైటెక్ అని చెప్తారు, అది కూడా తన స్వార్థం కోసం, దాని చుట్టూ ఉండే భూములు ఆక్రమించడం కోసం. అంతకుముందే కట్టిన నేదురుమల్లి గారు కట్టినటువంటి దాన్ని ఇంకొంచెం బిల్డింగ్ లేపి, కానీ దాని చుట్టూ కోట్లాది రూపాయల ఆస్తులు, అదే కదా నా కేసు, నేను వేసిన కేసు, అది 14 ఏళ్ళు స్టే తెచ్చుకొని ఆపుకున్నాడంటేనే మీరు అతని అవినీతిని గమనించవచ్చు. ఇలాంటి వ్యక్తిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయని రేపు ప్రజలు ఓట్లు వేస్తారు గమనించాలి. ఒక్కటి, రెండో వైపు ఎంత మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని, అతను కులాన్ని కానీ, అతను వేరే రాజకీయ పార్టీలను కానీ, లేకపోతే ఒక మతాన్ని కానీ, ఇవేమీ కాకుండా వాటికి అతీతంగా ప్రతి వర్గంలో లబ్ధిదారులు అంటే పేదవాడు ఎవడైతే ఉన్నాడో ఆ పేదవాడికి న్యాయం జరగాలని ఇంత స్థాయిలో ఒక పథకమా రెండో చెప్పడానికి మాకే పేర్లు రానన్ని అన్ని పథకాలు తీసుకొచ్చి అన్ని పేదవాళ్ళకేగా, ముఖ్యంగా ఒక సామాజిక అధికారం సాధికారత, తర్వాత మహిళలకు ఒక సాధికారత. నిజంగా ఏ మహిళకు ఏ పరిపాలనలో కూడా ఇంత న్యాయం జరగలేదు. ఎన్టీఆర్ గారి టైంలో మహిళా విశ్వవిద్యాలయం ఇచ్చారు, అదేవిధంగా 33% రిజర్వేషన్ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్లో ఇచ్చారు. అంతే తర్వాత ఇక ఆ స్థాయిలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, వాళ్ళకి 0 వడ్డీ పథకం క్రింద డ్వాక్రా గ్రూప్స్ చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ముందడుగు వేసి ప్రతి దాంట్లో కూడా మహిళలకే రిజర్వేషన్స్ 50%, 60% కూడా పెట్టి, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, గుర్తింపు నోచుకొని కులాలు ఎన్నో ఉన్నాయి బీసీ కులాల్లో, అవసరం చాలామందికి ఆ పేర్లు కూడా తెలియదు. గత పాలకులంతా వాళ్ళందరినీ వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులాన్ని కూడా గుర్తించి, రెల్లు కులంతో సహా అంటే అట్టడుగు నుండి అన్ని జాతులను కూడా గుర్తించి, వాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్లు డైరెక్టర్లు అన్నిటిని పెట్టి, అంతేకాకుండా ప్రతి నామినేషన్ అంటే నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి ఇంత స్థాయిలో ముందుకు నడిపిస్తున్నారు. 35 లక్షల మందికి మహిళలకు ఈ రాష్ట్రంలో మరి ఒక ఆస్తిదారుని చేశారు. ఆస్తి పెంచడం అంటే ఇది. అందువలన వాళ్ళని ఒక్కొక్కళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఆస్తిమంతం చేసినటువంటి ఘనత కూడా ఈ పరిపాలనలోనే మహిళలకు దక్కింది. అంతేకాదు ఇంకా పేద అమ్మఒడి ద్వారా చదువుకు ఆయన ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ చూస్తే ఎంతమంది విదేశీయులు కూడా పొగుడుతూ ఉన్నారు. ఒక ప్రభుత్వ స్థాయి విద్యని తీసుకెళ్లి అంతర్జాతీయ స్థాయితో దాన్ని ముడిపెట్టి దానితో ఆ స్థాయిలో దీన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి ఇటువంటి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఎక్కడ నిర్వీర్యం చేసి బడులన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు అయినటువంటి నారాయణ చైతన్య కాలేజీలకు ఆ రోజు విద్యను ధారాదత్తం చేసి అందులో లోకేషన్ భాగస్వామిని చేసి, నాకు తెలుసు అవన్నీ కూడా లోకేష్ ఆ కాలేజీల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా అతనికి అందుతూ ఉంటుంది. అసలు అతను దోపిడీ చేయింది ఏమన్నా ఉన్నాయా?
అదేవిధంగా ఆ రోజు చూస్తే హాస్పిటల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో, పాములు వచ్చాయి, అదేవిధంగా ఎలుకలు వచ్చి పిల్లల్ని చంపేసాయి. అలాంటి దాన్ని ఈరోజు ఎంత గొప్ప కాన్సెప్ట్ అండి, 17 మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆల్రెడీ 5 కాలేజీలు ప్రారంభం అయిపోయాయి. ఎంతమంది డాక్టర్స్ రిక్రూట్మెంట్ జరిగింది, నర్సులు దాదాపు 50,000 మంది దాకా ఎంప్లాయ్మెంట్ ఈ వైద్య రంగంలో ఏర్పాటు చేశారు అంటే ఇది ఎవరు చేయగలిగారు? ఇంతగా సమాజాన్ని ఎక్కడైనా సరే ఎంత ట్రాన్స్పరెన్సీగా నడుపుతూ ఉన్నారు వ్యవహారం అంతా కూడా. ఒక్క రూపాయి కూడా మరి అవినీతి అనే మాట లేకుండా డైరెక్ట్గా ప్రజలకి అందించేటువంటి ఒక పారదర్శక ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వం కంటిన్యూ అయితే తప్పనిసరిగా ఇంకా ఈ అభివృద్ధి సాధిస్తుంది. ఇంకొక వైపు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయి, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో పోర్టులు కడుతున్నారు. అదేవిధంగా గుజరాత్ ఎందుకు డెవలప్ అయిందండి? గుజరాత్ అంతా కూడా అక్కడేం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కాలేదు, అక్కడన్నీ వాళ్ళు ఉన్నటువంటిది ఏంటి, సముద్ర మార్గం. కనుక దాన్ని ఆ తీర ప్రాంతాన్ని ఎలా ఉపయోగించుకొని చక్కగా పోర్టులు కట్టారు, వాళ్ళ ఆదాయాన్ని బాగా సమకూర్చుకుంటున్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అదే విధానంలో పోతూ ఉంది, ఎన్ని పోర్టులు వస్తున్నాయి. అదేవిధంగా మరి ఫిషరీ హార్బర్స్ ఇవన్నీ కడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఏ మూల చూసినా డెవలప్మెంట్ అనేది అధికంగా వస్తుంది. జిఎస్టీలో 1 ఆంధ్రప్రదేశ్గా ఉంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రతి మనిషి చేతిలో డబ్బులు పెట్టగలిగింది ఒక ఆంధ్రప్రదేశే. మరి గత ప్రభుత్వం ఏం చేసిందండి, చంద్రబాబు నాయుడు మొత్తం దోపిడీ చేసుకుంటూ పోయాడు. దోపిడీ చేసి ప్రజలకు ఏమి మిగిల్చకుండా 100 కోట్లు ఖజానాలో మిగిల్చి తను మాత్రం 100,000 కోట్లు దోపిడీ చేసుకొని పోయాడు. ఈ విధంగా అట్లాంటి వ్యక్తి ఈరోజు ఈ దొంగ సర్వేలన్నీ చూపిస్తూ మాకు అన్ని సీట్లు వస్తాయి, మళ్ళీ అతని గవర్నమెంటే వస్తుందంటే ఎవరు వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తున్నారనేది వాళ్ళకి తెలుసు. అదే చెప్పాను కదా, ఎన్ని అబద్ధాలు అసలు ఆయన ముందు ఒక్కటి చెప్పండి నాకు క్లియర్గా, అమిత్ షా గారు ఆయన కలిశారా లేదా? ఆ కలిస్తే ఫోటో ఏది? వాళ్ళు ఒక్కటే మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ఓ రోజు 100 మొత్తం పేజీలన్నీ కూడా ఇలాంటి వార్తలు నింపుతున్నారు కదా, అమిత్ షా గారిని కలిసిన ఫోటో ఒక్కటి మీరు రిలీజ్ చేయండి, లేకపోతే మళ్ళీ వెనకటి ఎప్పుడో పెడతారేమో. అలా కాదు, నిన్న కలిసినటువంటి ఫోటో టైమింగ్తో సహా పెట్టండి, ఒక్కసారి చూద్దాము. నాకు మాకు తెలిసిన వార్త ఏంటంటే, నేను బీజేపీ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఇన్నాళ్ళు మంచి పని చేస్తూ వచ్చారు ఇతను దూరం పెట్టి, ఇతను ఎంత వెంటబడ్డా, ఒకనాడు ఎంత భయంకరంగా అండి వ్యక్తిగత జీవితాన్ని కూడా, మరి ప్రధానమంత్రి గారు వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శించినటువంటి ఇతను, ఇతను నాలుక అధికారంలో ఉంటే నాలుక అద్దుండదు, తనేదో గొప్పవాడు అనుకుంటాడు. అసలు మన మోడీ గారి కంటే ఇతను గొప్పవాడని కూడా చెప్పాడు, నా సీనియారిటీ ఎక్కడ, మోడీ గారు ఎక్కడ అని. మళ్ళీ అవసరం తీరగానేమో వాళ్ళని తిట్టేస్తాడు, విపరీతంగా తిడతాడు మళ్ళీ తన అవసరం వచ్చేసరికి పోయి వంగి వంగి, నేను అనుకున్న ఈ మధ్య వంగిపోతున్నాడేంట, ఒకటే వయసు కదా, 75 ఏళ్ళ వయసు వచ్చింది, అందువల్ల నడుము వంగిపోయిందేమో అనుకున్నా. కాదు కాదు, కాంగ్రెస్కి దండాలు పెట్టి, బీజేపీకి దండాలు పెట్టి, వంగి వంగి దండాలు పెట్టి వంగిపోయాడట అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అందువల్ల ప్రతి వాకిలి ముందు వంగిపోవటమే కదా. ఇంత దరిద్రమైనటువంటి వ్యక్తి, అసలు ఇతనికి నిజంగానే అంత ప్రజల్లో అంత ఇది ఉంటే మరి అసలు ఎందుకు ఈ పొత్తులు ఎందుకు? పవన్ కళ్యాణ్ జారిపోకుండా గట్టిగా పట్టుకుని ముడేసుకున్నాడు, అదేవిధంగా బీజేపీ కోసం ఎంపర్లాడుతూ ఉన్నాడు. అందువల్ల నాకు తెలిసి బీజేపీ అంత తొందరగా ఇతనితో మళ్ళీ కలుస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఇతను వాళ్ళు అసలు లెక్క కూడా చెయ్యరు, అందుకనే వాళ్ళ పార్టీ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇతను మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను భయం ఏంటంటే, ఎన్ని సీట్లు ఇవ్వటానికైనా మేము సిద్ధమేను, మీరు మొత్తం సీట్లు మీరే తీసుకోండి అనేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నాడు. అయితే ఇతనేంటి, ఈ కేసులన్నీ కూడా పక్కదారి పట్టించుకోవాలి, ఎన్ని బోలెడు కేసులు చుట్టుముట్టున్నాయి, చేసిన పాపాలన్నీ ఉన్నట్టుగా ఆ కేసుల నుంచి పక్కదారి పోవాలి అంటే, తను తప్పించుకోవాలి అంటే బీజేపీ అండగావాలనుకొని ఇతను వాళ్ళ కోసం ఎంపర్లాడుతున్నారనేది మరొక వార్త కూడా, అవి కూడా ఉండవచ్చు. ఎందుకంటే అతని గెలుపు మీద ఆశ లేదు. రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిజంగానే ఇప్పుడు వచ్చే సీ ఓటర్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అర్ధరాత్రి రాయించుకున్నటువంటి రిపోర్ట్స్, వీటిని గురించి పెద్ద క్రెడిబిలిటీ లేదు, ఎవరు వాటి గురించి మాట్లాడలేదు కూడా. అందువల్ల ఏంటంటే, ఇతన్ని ఎవరు ఓటేస్తారనేది ఈ పార్టీ గెలుస్తుంది అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. దాని విలువలన్నీ కూడా దిగజార్చాడు.
దాన్ని ఎక్కడ పోవాలో పాతాళానికి అక్కడికి పంపేశాడు. ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనే స్థాయిలో, అవసరమైతే ఆ పార్టీని బీజేపీకి అమ్మేయటానికి కూడా సిద్ధపడుతున్నాడు అతను. ఇంత హీన స్థాయికి దిగజార్చి చివరికి వేలు లక్షల కోట్లలో అతను అవినీతిలో ఇరుక్కొని చుట్టూ కేసులు పెట్టుకొని ఇది చంద్రబాబు జీవితం అని చెప్పడం కోసమే నేను చెప్పాను. ప్రజలు కూడా ఆలోచించండి, ఇలాంటి హీన చరిత్ర ఉన్నవాడు, ఇలాంటి అవినీతి పరుడు, ప్రజలకు ఏమేలు చేయనటువంటి వాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా తొక్కేసిన వాడు, ఇలాంటి వాడు మళ్ళా వస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను అంతే, ఈ ఎలక్షన్స్ లాస్ట్, అతని రాజకీయ జీవితం కూడా ఎండింగ్ కార్డు అంటే సినిమాలో లాస్ట్ పడుతుంది కదా ఎండింగ్ కార్డు, ఎండ్ అనే కార్డు, అట్లా ఆ రాజకీయ జీవితం అతను ఎండ్ కాబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. మంచి పరిపాలన, సుపరిపాలన, స్వార్థరహితంగా మొత్తం అన్ని వర్గాలను కూడా విద్య వైద్య రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనను ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా లబ్ధి, అందుకు ఏ ముఖ్యమంత్రి చెప్పగలడండి అంత ధైర్యంగా? ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నేను మీ కుటుంబానికి మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారండి, మేము ఈ మంచి చేసాం మాకు ఓటేయండి అని ఎక్కడా చూడలేదు. జగన్ తిట్టడం కోసమే వాళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. అందువల్ల దానికి దీనికి ఉండే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక ఆమెను గురించి మేమేం మాట్లాడము, ఎందుకంటే ఆమె దారి తప్పిన బాణం. నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట, దారి తప్పింది ఆ బాణం అనేది. ఆ దారి తప్పిన బాణం ఎటు పోతుందో దానికే తెలియదు, పోయి చంద్రబాబు గుట్లో చేరింది ఆ బాణం. అందువల్ల ఇక చంద్రబాబు స్క్రిప్ట్ ఏది వస్తే అక్కడి నుంచి అదే ఆమె నోటి నుంచి వస్తాయి తప్ప వేరే మాట ఎందుకు వస్తాయి? ఆయన పాదయాత్ర ఎంత బాగా చేశాడో ఈయన శంఖారావం కూడా అంతే ఉంటుంది. ఒక్కటి, ఒకవైపు అధికార పార్టీ పద్ధతిగా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళు, అసలు ప్రజలకు దూరంగా ఇంతవరకు లేరు. ఈ సామాజిక సాధికార యాత్రతో మొన్నటిదాకా తిరుగుతూనే ఉన్నారు కదా. అంతకుముందు అసలు మీకు మంచి జరిగిందా లేదా అని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఎవరికి ఇంకా అందలేదేమో తెలుసుకోవడానికి ఆ విధంగా కూడా పార్టీ ప్రజల దగ్గర తిరుగుతూనే ఉంది. అదేవిధంగా నిన్న ప్రాంతీయ సదస్సులతో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్రారంభించారు, జనం ఎంత వెళ్ళువ కదా. అట్లాగే ఇంకొక వైపు పూర్తిగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ సీట్లు వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. దాదాపు 70-80 దాకా అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఇది ఎన్నికలకు రెడీ అవ్వటం అంటే ఎన్నికలకు సిద్ధమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు వాళ్ళు వస్తే ఒకసారి జనానికి కనపడుతున్నారు, లేకపోతే హైదరాబాద్, లేకపోతే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఏవో ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏంటో, ఎన్ని సీట్లు ఎవరు పంచుకుంటున్నారు, ఎక్కడన్నా 2 సీట్లు బయటకు వస్తే అక్కడ సిగపట్లు పట్టుకుంటున్నారు ఆ నియోజకవర్గాలు, జనసేనను టీడీపీ పార్టీలు. వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. వీళ్ళ శంఖారావాలు లేకపోతే శంఖా ఇంకేంటి నత్తరావాలు ఏమనాలో వాడిని కూడా అర్థం కావట్లేదు. అందువల్ల అందులో లోకేష్ అంటేనే పార్టీ దూరంగా పెట్టమని చెప్పినటువంటి మాట. అందుకనే ఇన్నాళ్ళు ఏమి సైలెంట్ కూర్చున్నాడు, అతను వస్తేనే పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అతను దూరంగా పెట్టమన్నారు. ఆయన శంఖారావు ఎవరు ఎవరు వింటారట, శంఖం బదిర శంఖారావం అవుతుంది అదంతా కూడా. అంటే గుడ్డివాళ్ళ ముందు ఇదే శంఖం ఎలా ఉంటుంది అట్లాగే.